అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు ఒక నిమిషం, ఒక ఇంపార్టెంట్ విషయం అనుకోకుండా చర్చకు వచ్చింది అధ్యక్ష. చాలా కాలం నుంచి ప్రభుత్వం తరపున మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో మీడియాలో తీవ్రమైన వక్రీకరణ జరుగుతోంది, జరగని దాన్ని జరిగినట్టుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంత దారుణమైన వక్రీకరణ గతంలో జరగలేదు. ఈ వక్రీకరణ అనేది పతాక స్థాయికి చేరిపోయిందని చెప్పి ఒక చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు జరిగిన ఈ సంఘటన ఒక రాజ్యాంగ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా మీడియాలో వచ్చిన తర్వాత నేను అనలేదని తెలుగుదేశం సభ్యుడు కేశవ్ గారు అంటున్నారు. అంటే వీళ్ళిద్దరూ తోడు దొంగలు అధ్యక్ష. ఈనాడు, చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా, వీళ్ళంతా తోడు దొంగలు. వీళ్ళు ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు సమర్థిస్తారు, ఒకళ్ళేమో ప్రచారం చేస్తారు, ఇంకొకళ్ళు దాన్ని పట్టుకుని వేలాడతారు. అధ్యక్ష, నేను అందుకే చెప్తా ఉన్నా, ఈ వక్రీకరణ అనేది అసలు చాలా తీవ్రమైన స్థాయికి చేరిపోయి మీడియా అనేది పాతాళంలో పడిపోయిన పరిస్థితుల్లో మీ ద్వారా నేను సభని అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో మీడియా పాత్ర మీద ఒక డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి సంస్థలు ఎంత దారుణంగా ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ చాలా దుర్మార్గంగా, జరగని దాన్ని జరిగినట్టుగా అసత్యాలని ప్రచారం చేస్తూ విషాన్ని చిమ్ముతూ భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారు అధ్యక్ష. ఈ రాష్ట్రం, ఇది చట్టసభలో చర్చించాల్సిన విషయం అధ్యక్ష. ఇంత వక్రీకరణ గతంలో ఎప్పుడు జరగలే. ఒకవేళ ఇదే జరిగితే చట్టాలకి, చట్టబద్ధ సంస్థలకి, చట్టాల ద్వారా రూపొందిన వ్యవస్థలకి విఘాతం కలుగుతున్న పరిస్థితి వచ్చినప్పుడైనా ఈ సభలో చర్చించాలి అధ్యక్ష. నేను కొన్ని వందల ఉదాహరణలు చెప్పగలుగుతా ఇవాళ ఎల్లో మీడియా చేసిన వక్రీకరణల గురించి. ఇవాళ ఈ ఒక్కటి గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి రోజే వీళ్ళ బాగోతం ఏంటో ఆయనకు అర్థమైపోయి ఉండదు. తెలుగుదేశం వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తారో, ఎంత దుర్మార్గంగా ఏ వ్యవస్థనైనా కించపరిచే విధంగా వాళ్ళకున్న ప్రచార సాధనాలని, ప్రసార సాధనాలని వాడుకుంటారో గవర్నర్ గారికి ఒక్క సంఘటనతో అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా అందరికీ తెలిసినా తెలియకపోయినా ప్రత్యక్షంగా అందులో ఉన్న వ్యక్తి గవర్నర్ గారు, ఆయనకే అర్థమై ఉంటుంది. కాబట్టి వీళ్ళ డొల్లతనం ఏంటో, వీళ్ళ దారుణమైన మానసిక స్థితి ఏంటనేది గవర్నర్ గారికి ముందే అర్థమై ఉంటుంది అధ్యక్ష. కానీ నేను అడిగేది ఏంటంటే, ఈ సందర్భంగా ఇది బడ్జెట్ సెషన్ అధ్యక్ష, దయచేసి ఏదో ఒక రూపంలో ఈ రాష్ట్రంలో మీడియా పాత్ర పైన ఒక డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. మీడియా పాత్ర అనేది చట్టసభ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కనబడుతోంది. అసలు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీయా, వీళ్ళకి మద్దతిస్తున్న మీడియా సంస్థల అనేది కూడా తెలియాలి అధ్యక్ష. ఎవడైనా ఏదైనా పత్రికలో కానీ లేకపోతే ఒక ఛానల్లో కానీ ఒక 1% ఉంటే దాన్ని 100గా చూపిస్తే పర్వాలేదు. కానీ అసలు లేని దగ్గరే పొగ సృష్టించి ఏదో అక్కడ తగలబడిపోతున్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు దయచేసి మీ ద్వారా మళ్ళీ నేను సభను అడుగుతా ఉన్నా, ఒక చర్చ పెట్టాలి అధ్యక్ష. వక్రీకరణ, మీడియా పాత్ర ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతోంది, ఎంత దుర్మార్గంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన సర్కారుని కానీ దుర్మార్గంగా తప్పుడు రాతలు రాసి ప్రచారం చేస్తూ ఉన్నారో బహిరంగంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కూడా చాలాసార్లు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. అసెంబ్లీకి ఆ మీడియా సంస్థల ప్రతినిధుల్ని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే అచ్చోసిన ఆంబోతుల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా రాసి అచ్చోసి ఆ వార్తల్ని, అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో ప్రతిరోజు వీళ్ళు రాసే అబద్ధాలని, వీళ్ళు రాసే వక్రీకరణని ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూనే సమయాన్ని గడపాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో ఎప్పుడూ జరిగినంత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, గతంలో ఎప్పుడు జరిగినంత సంక్షేమం జరుగుతూ ఉంటే, కళ్ళు కనపడని కబోదుల్లాగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే మొట్టమొదటి రోజే సభ ప్రారంభమైన రోజునే గవర్నర్ గారిని పట్టుకుని ఇంత తప్పుడుగా రాశారంటే వీళ్ళ మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకో.
మానసిక స్థితిని అర్థం చేసుకో. వీళ్ళకి ఏ వ్యవస్థ అతీతం కాదు. స్పీకర్ వ్యవస్థ అతీతం కాదు, గవర్నర్ వ్యవస్థ అతీతం కాదు, ముఖ్యమంత్రి వ్యవస్థ అతీతం కాదు. అసలు వాళ్ళకి ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం తల్లకిందులైపోతుంది, ఈ రాష్ట్రం అసలు ఎందుకు పనికిరాకుండా పోతుంది అన్నంత ప్రచారం ఎల్లో మీడియా చేస్తుంది అధ్యక్ష. ఇంత దుర్మార్గమైన ప్రచారం ఏంటి అధ్యక్ష? దయచేసి మేము మళ్ళీ అడుగుతా ఉన్నాను, ఈ వక్రీకరణ పైన మీరు చర్చకు అనుమతించమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎల్లో మీడియాకి ఎల్లో రంగు పట్టుకొని చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఏదో చర్చ అడుగుతా ఉన్నారు అధ్యక్ష, పెట్టండి అధ్యక్ష. ఎందుకు సొంత తమ్ముణ్ణి గొలుసులేసి ఇంట్లో బంధించారు, మామగారిని ఎలా వెన్నుపోటు పొడిచి చనిపోయే వరకు వెంటాడారు, కుటుంబ సభ్యులు ఎలాగ చీట్ చేశారు, రాజకీయం కోసం ఎంత దిగజారిపోతారో చర్చ పెట్టండి అధ్యక్ష. ఈ దేశంలో అధికారం కోసం, రాజకీయం కోసం అర్రులు చేస్తూ సొంత కుటుంబ సభ్యుల్ని, పిల్లనిచ్చిన మామని కూడా దగా చేసి మోసం చేసి చనిపోయే వరకు వెంటాడింది ఎవరో, ఆ చరిత్ర మీద డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు ఏదో పసుపచ్చ పత్రాలు తీసుకొని చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఆ కళ్ళు పచ్చ కామర్ల కళ్ళుకి అన్నీ అలాగే కనబడతాయి. ఏదో రకంగా ముఖ్యమంత్రి గారిని డిఫేమ్ చేద్దామనే తప్ప వేరే ఆలోచన లేదు. ఎదటి వాళ్ళు డిఫేమ్ అయితే మేము బాగుపడతామనే ఆలోచనే మీ దరిద్రానికి కారణం, మీ పార్టీ దరిద్రానికి. మేము బాగున్నాం, మేము ఇంకా బాగా చేస్తాం అని చెప్పలేని దౌర్భాగ్యంలో కూరుకుపోయి, ఆ దౌర్భాగ్యంలో నిండా మునిగిపోయి ముఖ్యమంత్రి గారి ప్రతిభని ప్రభని తగ్గిస్తే తప్ప మేము ఎదగలేము అనుకుంటే అది మీ కర్మ. ఇదేం కర్మరా బాబుని మీరు తిరుగుతున్నారు కదా. ఆ కర్మ ఎందుకు పట్టిందంటే ఈ ప్రభుత్వం చేస్తే మంచి పనుల వల్ల పట్టింది. మీకు మాట్లాడదాం, చర్చిద్దాం, రండి. ఆ కరపత్రికల మీద చర్చిద్దాం, మీ సొంత కరపత్రికల మీద చర్చిద్దాం. మీ రోజు అచ్చోసి వదిలేసే మీ సొంత పత్రికలు, మీ సొంత ఛానల్స్ మీద చర్చిద్దాం, రండి చర్చిద్దామని నేను కూడా అడుగుతున్నా. సిగ్గు లేదు అసలు మీకు. మీకులాగా అన్ని పత్రికలు కానీ అన్ని ఛానల్స్ సపోర్ట్ ఉంటే ఈ అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది మాకు. అసలు ఏంటి అది ఆ పత్రికలు తీసుకురావడం, కరపత్రికలు తీసుకురావడం? అడుగుతున్నాడు కదండి అచ్చెన్నాయుడు గారు, చర్చ అడుగుతా ఉన్నారు కదా, రండి మాట్లాడదామని చెప్తా ఉన్నా. సరైన ఫార్ములర్ రమ్మను మనండి అధ్యక్ష. ఎవరు ఇక్కడ చర్చికి పారిపోయేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఎవరూ లేరు. చర్చికి పారిపోయింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈ సభలో లేకుండా పారిపోయింది ఆయన. ఈ సభలోంచి పారిపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు. దాన్ని మర్చిపోయి చర్చ అంటే చర్చిద్దాం రండి అనే మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు మీ దుర్మార్గాల మీద, ఎన్టీ రామారావు గారి మరణం మీద, ఎన్టీ రామారావు గారి మరణం మొదలుకొని అన్నిటి మీద చర్చిద్దాం. ఏదో పట్టుకొచ్చి మీరే సృష్టించి మీరే పట్టుకొచ్చి మీరే మాట్లాడితే ఎట్లా సార్? మనసు ఈ సభలో